చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైన శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి చాలా షార్ట్ టైం అయినప్పటికీ, ఎందుకంటే సండే వదిన అన్నారు ఇలా అని, మనం 8th నెల పెట్టుకుందాము విమెన్స్ మీట్ అని, అప్పటి వరకు ఈ ఆలోచన అయితే లేదు. కానీ షార్ట్ టైంలో మేము చెప్పంగానే చాలామంది స్టేటస్లో షేర్ చేశారు, ప్రొఫైల్స్లో పెట్టుకున్నారు, డీపీలు పెట్టుకున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుని ఇక్కడికి విచ్చేశారు. కారణం ఏంటంటే ఒకే ఒక కారణం అండి, ఒకే ఒక మీనింగ్, మా కుటుంబాలను దేవుని వాక్యంతో కట్టుకోవాలి, మా పిల్లల్ని దేవుని వాక్యంతో పెంచుకోవాలి, మా భర్తలను సక్రమమైన మార్గంలో నడిపించుకోవాలి అనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చారా? సో అలా వచ్చిన మీ అందరికీ, లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ విమెన్స్ డే. ఇప్పటివరకు చాలా ప్రసంగాల్లో దైవజనులు, బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు, దైవజనులు విజయప్రసాద్ రెడ్డి గారు ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ లేదా విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో స్త్రీల గురించి చాలా ముఖ్యమైనటువంటి లోతైన మాటలు మాట్లాడారు, మనం అందరం నేర్చుకున్నాం. అలాగే కాంతికళ అఫీషియల్ ఛానల్, మా వదినమ్మ ఛానల్, సో అందులో కూడా ప్రతి వారము స్త్రీలకు సంబంధించిన మెసేజెసే కాకుండా చాలా విలువైన విషయాలు, ఆడపిల్లలకు అవసరమయ్యే విషయాలు, తర్వాత టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లలకి, యువతకి, స్కూల్ పిల్లలకి, అలాగే చాలామంది కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి మహిళలకి అవసరమైనటువంటి లోతైన విషయాలు ఆమె తన ఛానల్లో కూడా మాట్లాడి పెట్టారు. మనం చాలాసార్లు విన్నాము, నేర్చుకున్నాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా ఎప్పుడు ఒక్కొక్క చాప్టర్ లేదా ఒక్కొక్క సబ్జెక్ట్ మనం వింటూ ఉంటాం కదా స్త్రీలకు సంబంధించి, ఈరోజు ఉదయం నుండి అండ్ సాయంత్రం వరకు కూడా ప్రతి ఒక్క స్త్రీని మ్యాక్సిమం టచ్ చేస్తాము. కారణం ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని యాక్టివిటీస్ కూడా మేము ప్రిపేర్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మనం నేర్చుకొని విని ఒక అలంకారంగా షాప్కి వెళ్ళి ఒక హారం కొనుక్కుని అలంకరించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ స్త్రీలుగా మన అందరికీ తెలుసు కదా. సో విలువైన వాక్యాలతో, ఆణిముత్యాల లాంటి క్యారెక్టర్స్తో మన అలంకరణ అనేది చేసుకుని సమృద్ధిగా చక్కటి అలంకరణతో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. అలాగే వాక్యం వీక్షిస్తున్న వారు కూడా లైవ్ ద్వారా చక్కటి అలంకరణ చేసుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఎవరికైతే ఈ లింక్ ఇంకా షేర్ చేయలేదో మీరు షేర్ చేయండి, అనేక మందికి దేవుని వాక్యాన్ని పంపించండి. విలువైన మాటలు మనం నేర్చుకోబోయే ముందు ప్రార్థిద్దామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. అత్యంత ప్రేమామయుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు దేవ తండ్రి. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవ తండ్రి. స్త్రీలను దేవ సమాజం చిన్నచూపు చూసినప్పటికీ కూడా దేవ తండ్రి, మీ యొక్క దృష్టిలో మా యొక్క స్థానం ఏంటో మేము వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో, మీకు మా పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏంటో, మమ్మల్ని ఏ విధంగా మీరు మీ పనిలో వాడుకోబోతున్నారో అన్నిటినీ మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవా తండ్రి, మీ యొక్క ప్రేమ ఎంతో గొప్పదని, మీ యొక్క వాత్సల్యత ఎంతో గొప్పదని మేము అనుక్షణము గ్రహిస్తూ మీ యొక్క ప్రేమను తండ్రి ఆస్వాదిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు మరిన్ని లోతైన విషయాలు తండ్రి, మమ్ములను సంపూర్ణంగా మరుగు చేసి ఈ వేదిక మీద ఎవరైతే మాట్లాడుతున్నారో తండ్రి, ఎవరైతే మీ యొక్క మాటలను మాట్లాడడానికి నిలబడుతున్నారో తండ్రి, పాటలు పాడడానికి నిలబడుతున్నారో, ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మశక్తితో బలముగా నింపమని, మీరే మా ఎందుండి మా అందరితో మాట్లాడమని, మా జీవితాలను ఉద్ధరింపచేయమని దేవ ప్రాధేయపడుతూ, బలమైన మీ యొక్క ఆత్మ సహాయమును మాకు మెండుగా ప్రసాదించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న క్రీస్తువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు విమెన్స్ డే, మనందరికీ తెలుసు కదా ప్రపంచంలో చాలా దినోత్సవాలు ఉంటాయి, ప్రతిదానికి ఒక డే పెట్టేశారండి. ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్స్ డే అని, ప్రేమికులకు సంబంధించి వాలంటైన్స్ డే అని, తర్వాత సిస్టర్స్ డే అని, బ్రదర్స్ డే అని, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఇలా రకరకాల పేర్లు పెట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడం సమాజానికి పరిపాటి. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ మదర్స్ డే అంటే మొత్తం 365 రోజులు మదర్కి అదే ప్రాధాన్యత ఇస్తారా? విమెన్స్ డే కూడా అలాంటిదే. మీరు ఆనంద పడిపోకండి, ఈరోజు నాకు సత్కార్యం చేశారు, ఈరోజు నాకు సాలువా వేసి కప్పారు, ఈరోజు నాకు పూల గుచ్చాలు ఇచ్చారని ఆనందపడకండి. ఇది కేవలం సమాజంలో చూస్తే ఓన్లీ దిస్ డే మాత్రమే జరుపుకుంటారు, ఈరోజు మాత్రమే అలాగా సత్కరిస్తారు, ఈరోజు మాత్రమే స్టేటస్లో ఫోటోలు పెడతా ఉంటారు, హ్యాపీ విమెన్స్ డే అంటూ ఉంటారు. మరి 364 రోజులు ఏం చేస్తారంటే, చాలామంది స్త్రీలు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారండి, కుటుంబాల్లో వివక్ష కాదా. చాలా డెవలప్మెంట్లోకి మనిషి వెళ్ళినప్పటికీ కూడా స్త్రీ పల్లెటూరు ప్రాంతంలో, పల్లె ప్రాంతాల్లో, సిటీల్లో ఉన్నా కూడా
కొంతమంది స్త్రీలు బాధకి గురవుతున్నారు, అణచబడుతున్నారు. ఉదాహరణకి ఉదయాన్నే నిద్ర లేస్తామండి, చాలా పనులు చేస్తూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, నిద్ర ఉండదు, రాత్రంతా యాతని, ఇదిగో మా బామ్మగారు వచ్చారు, ముసలామె వచ్చారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటేనే దేవుని వాక్యమే నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చారు కదా. సో వంట చేసుకోవాలి, బట్టలు ఉతకాలి, వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ ప్రిపేర్ చేయాలి. భర్త సహకరించే భర్త అయితే ఓకే, సహకరించకపోతే ఎలా వస్తాయని నోట్లోంచి మాటలు ఎలా వస్తాయండి? పొగుడుతారా మనల్ని, బాగా చేసావు ఈరోజు నువ్వు వంట బాగుంది అంటారా? చెప్పండి. పిల్లలు ఉంటారు, అప్పటికప్పుడు ఆర్డర్ వేసేస్తారు, నాకు ఇది కావాలంతే, చేస్తావా చేయవా. ఫోన్లే వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది కదా, మళ్ళీ నాకు అది కావాలమ్మా, చేస్తావా చేయవా నువ్వు అని ఆర్డర్ వేస్తూ ఉంటారు. సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత పెద్ద పిల్లలు కూడా చాలామంది ఉదయం నుంచి ఖాళీగానే ఉన్నా కదా, ఏం చేస్తావు నువ్వు ఇంట్లో అని మాట్లాడుతూ ఉంటారు. చాలామంది భర్తలు మాట్లాడినవ్వరండి భార్యల్ని, కీప్ సైలెన్స్ అంటారు, షటప్ అంటారు, షట్ యువర్ మౌత్ అంటారు, ఉంటారు చాలామంది కదా. అంటే పైకి ఏదో గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ ఇంకా వివక్ష అయితే మాత్రం స్త్రీకి ఉంది. ఈరోజు సమాజంలో చూస్తే ఇలాంటి వివక్ష జనరల్గా ఉంటుందేమో, కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో కూడా, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇటువంటి వివక్ష ఉండడం. పాత నిబంధన కాలంలో నాబాలు సందర్భాన్ని మనం ఆలోచిస్తే, అభిగయ్యలు సందర్భాన్ని మనం ఆలోచిస్తే, సపోర్ట్ ఇచ్చే భర్త అండి ఆయన, సపోర్ట్ ఇస్తాడా? ఏమనేవాడట, మోటువాడు, మొరటవాడు, ఎవనినీ తనతో మాటలాడని అనేవాడు, అసలు నోరిప్పావా, వాయించేస్తున్నది అంటారు చాలామంది భర్తలు భార్యలు. అంటే వాళ్ళకి స్వతహాగా తమకున్నటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి కూడా లేదా? ఆర్థికపరమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు మాట్లాడక ఏం చేయాలో నాకు తెలుసు అంటారు, కనీసం వినాలి కదా, మనకంటూ కొంత భావాలు ఉంటాయి కదండి, సో దానికి వాల్యూ ఇవ్వాలి కదా. సో క్రైస్తవ్యంలో కూడా కొంత అణిచివేత అనేది మనకు కనిపిస్తుంది. బైబిల్ దాన్ని సపోర్ట్ చేయట్లే, బైబిల్ అయితే సపోర్ట్ చేయట్లే, కానీ కొన్ని బోధల వల్ల ఇటువంటి విధానాలు వచ్చేసాయి, ఇటువంటి విధానాల్లోకి వెళ్ళిపోయింది సమాజం. దేవుడు పక్షపాత అండి, దేవుడు పక్షపాత. స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని చేసింది ఎవరు? దేవుడే. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను, కొన్ని రిఫరెన్సెస్ చూద్దాము, అప్పుడు ముఖ్యమైనటువంటి లోతైన పాఠంలోనికి మనం వెళ్దాం. నిర్గమాకాండము, అందరూ బైబిల్ ఓపెన్ చేసి నిర్గమాకాండం 23వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. దేవుని యొక్క లక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైన లక్షణం, ఒక ముఖ్యమైన లక్షణం, వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. ఒకవేళ వ్యాజ్యం ఆడేవాడు బీదవాడా, కొన్ని కాంటెక్స్ట్ చెప్తున్నాడండి. ఒకవేళ వాడు బీదవాడైనా, ఒకవేళ న్యాయం ఇంకొక పక్షాన ఉన్నా, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడను తప్ప పక్షపాతము ఉండకూడదు. ఇంకొక సందర్భాన్ని చూద్దాం, ఇంకొక సందర్భాన్ని. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 19వ వచనం, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు. ఇందాకటి సందర్భంలో మోషే గారికి ఆ 10 ఆజ్ఞలు ఇస్తూ, అలాగే సినాయి కొండ మీద ఆజ్ఞలు ఇస్తూ దేవుడు ఏం చెప్పారండి? బీదవాడైన వ్యాజ్యమాడేవాడు అతని విషయంలో పక్షపాతం చూపించకండి. మరి ఇక్కడికి వచ్చేసరికి మీరు పక్షపాతము చూపించొద్దు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయంలో కూడా యెహోషాపాతు సందర్భంలో దేవుడు అంటారు, మీరు పక్షపాతము చూపించొద్దు. సామెతల గ్రంథంలో కూడా మనకి ఈ మాటలు రాయబడ్డాయి. పాత నిబంధనే కాదు, దేవుని యొక్క మనసు ఆలోచించినప్పుడు పాత నిబంధన అంతా పక్షపాతము ఉండకూడదని దేవుడు తన మనస్సును ఎవరికి చెప్తున్నారు? ఆయా ప్రవక్తల ద్వారా మనుషులకు తెలియజేస్తున్నారు, ఆయా నాయకుల ద్వారా మనుషులకు తెలియజేస్తున్నారు, ఆయా న్యాయాధిపతుల ద్వారా దేవుడు పక్షపాతము ఉండకూడదు అనే స్వభావాన్ని నేర్పిస్తున్నారు. స్వభావం ఇన్బిల్ట్గా ఎవరిలో ఉంది? దేవునిలో ఉందండి. కొత్త నిబంధనలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. ఆ ప్రాముఖ్యమైన మాటల్లో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎవరంటున్నారండి ఈ మాట? పేతృగారు కొర్నేలి గారి ఇంటికి వెళ్తారు. ఎందుకంటే కొర్నేలి అన్యుడు, ఇస్రాయేలుడు కాదు, ఒక అన్యజాతి వారి ఇంటికి నేను వచ్చాను కదా. దేవుడు అప్పటి వరకు ఇస్రాయేలీకి మాత్రమే సువార్త ప్రకటన చేయించారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పేతృగారికి రియల్గా కనిపిస్తున్న విషయం ఏంటంటే, స్క్రీన్ మీద క్లియర్గా అర్థమవుతుంది డైరెక్ట్గా ఏంటంటే,
పక్షపాతము లేకుండా దేవుడు ఉన్నారు అని స్పష్టముగా తెలుసుకున్నాడట. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను ఈ సందర్భాన్ని బట్టి గ్రహిస్తున్నాను. దేవుడు ఇశ్రాయేలీకి దేవుడే, అన్యజనులకి దేవుడే, దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నారనే సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రోమపత్రిక 2:11 ఒకసారి చూద్దామండి. దేవునికి పక్షపాతము లేదు. చూసారా, ఒక్కొక్క భక్తుడు, ఒక్కొక్క అపోస్తులుడు, ఒక్కొక్క ప్రవక్త దేవునిలో ఉన్నటువంటి క్వాలిటీని బయటికి తీసుకొచ్చి చెబుతున్నారు. దేవుడు పక్షపాతి కాదు. బీదవాడి విషయంలో పక్షపాతి కాదు, ధనవంతుని విషయంలో పక్షపాతి కాదు, నాయకుల విషయంలో పక్షపాతి కాదు. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు మన కన్న తండ్రి అనే దేవుడు. ఇంకొక సందర్భాన్ని కూడా చూసి మనం పాఠంలోకి వెళ్దాము. పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక 17:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక అంటారు. అంటే పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే లక్షణం, క్వాలిటీ, ఒక వండర్ఫుల్ క్వాలిటీ ఎవరిదండి? దేవాది దేవునిది. కానీ ఈరోజు పర్టికులర్గా సంఘాలలో చూస్తుంటే, క్రైస్తవ కుటుంబాల్లో చూస్తుంటే స్త్రీ పక్ష వివక్ష కనిపిస్తుందా లేదా చెప్పండి. చాలామంది ఆడపిల్లలు, మన సుస్మిత, వర్షిత, ఇంకా మానస, ఇలాంటి పిల్లలు చాలా చోట్ల ఉంటారు కదా. పాపం ఇంటి దగ్గర చాలా ప్రాక్టీస్ అవుతారు, పాటలు చాలా చెప్దామనుకుంటారు. కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడదామంటే మైక్ ఇవ్వరు, పట్టుకుని మాట్లాడతానంటే మైక్ ఇవ్వరు, చాయిస్ ఉండదు. ఎందుకంటే స్త్రీని దేవుడు ఎలా ఉండమన్నారట? మౌనముగా. దేవుడు చెప్పాడండి. లైవ్ చూస్తున్న వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాను, చాలామంది బోధకులు లైవ్ చూస్తున్నారు, ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నారు కదా. దేవుడు ఎక్కడైనా స్త్రీని మౌనంగా ఉండమని చెప్పారా? మీరు మాట్లాడడానికి అర్హులు కాదు అనే పక్షపాత ధోరణి చూపించారా? కొత్త నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అండి, చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట, గలతీ పత్రిక. దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో మనకి ఇక్కడ స్పష్టంగా ప్రతి లైన్, ప్రతి పదం కూడా అర్థం చేపిస్తుంది. గలతీ పత్రిక 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎలాట? యేసుక్రీస్తునందు ఒకవేళ మీరు యేసుక్రీస్తును నమ్మితే, యేసుక్రీస్తుని మీరు విశ్వసిస్తే, యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచిన వారైతే, మీరు ఖచ్చితంగా బాప్తిజమం వరకు వచ్చిన వారైతే, మీరందరూ దేవుని కుమారులు, మీరందరూ నా వాళ్ళు, నా పిల్లలు అని దేవుడు చెప్తున్నారు. దాన్ని కంటిన్యూషన్ చేద్దామండి. క్రీస్తులోనికి బాప్తిజమం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28:1. ఇందులో 1, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎంత స్పష్టంగా రాయబడిందండి. ఒకవేళ క్రీస్తులో మీరు బాప్తిజమం పొందితే, క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే, మీరందరూ నా కుమారులు, మీరందరూ నా కుమారులు. అందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఏ భేదము లేదు, మీరందరూ నా కుమారులని దేవుడు చెప్తుంటే ఈరోజు బోధలు ఎలా ఉన్నాయి అంటే, ఒక స్వరం అనేది ఇస్తామంతే కదా. ఇప్పుడు 2 బొమ్మలు ఉంటాయండి, ఒకటి మేల్, ఒక మగబొమ్మ, ఒక ఆడబొమ్మ అనుకుందాం. ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అనుకుందాం, బ్యాటరీస్ వేయాలి అందులో. ఈ ప్రపంచంలో ఎక్కడైనా మగబొమ్మకి మగ బ్యాటరీలే వేయాలి, ఆడబొమ్మకి ఆడ బ్యాటరీలు వేస్తేనే కదులుతుంది అని ఏమైనా ఉందా అండి? ఎక్కడన్నా అలాంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయో చెప్పండి. ఈ 2 బొమ్మల్లోకి వేసే బ్యాటరీస్ ఒకటే వేస్తేనే అది వర్క్ చేస్తుంది. నువ్వు ఇచ్చే పవర్ రెండింటికి ఒకటిస్తేనే అది పనిచేస్తుంది. ఎవరైనా ఇద్దరు పిల్లలు రండమ్మ, ఒకళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు ఎవరున్నారండి నా దగ్గర? ఒక అమ్మాయి. ఏం పేరు అనేది? స్వరూప. స్వరూప, ఓకే. ఈ అమ్మాయి ఉంది, ఇంకొక అబ్బాయి వస్తున్నాడు. నీ పేరు నానా? అమర్. అమర్, అమర్. స్వరూప, అమర్ అని ఇద్దరు ఉన్నారు నా దగ్గర. సో నేను అంటాను, అబద్ధం ఆడకూడదు అని అమ్మాయితో చెప్పిస్తానండి, ఒకసారి వినండి. అబద్ధం ఆడకూడదు. నువ్వు చెప్పినానా? అబద్ధం ఆడకూడదు. నీతిగా బ్రతకాలి అని చెప్తాను, చెప్పినానా? నీతిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఇప్పుడు ఇద్దరు చెప్పిన మాటలు ఒకటేనా, మాటల్లో ఏమన్నా మారిపోయిందా? ఇద్దరు చెప్పిన మాటలు ఒకటేనా, మాటలు ఏమైనా మార్పు ఉందా? ఇద్దరు డెలివర్ చేస్తున్న కంటెంట్ ఒకటేనా, కంటెంట్లో ఏమైనా మార్పు ఉందా? చెప్పాలి గట్టిగా. పాప చెప్పింది అబద్ధం ఆడకూడదు అని చెప్పింది స్వరూప, వెరీ గుడ్. మంచి విషయం చెప్పింది, మనం వినాలా వినకూడదా?
అబ్బాయి చెప్తున్నాడు అబద్ధం ఆడకూడదు, నీతిగా బ్రతకాలని వినాలా వద్దా చెప్పండి. మంచి విషయమే కదా. మంచి విషయం అమ్మాయి చెప్పినా అబ్బాయి చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాలి. మరి క్రైస్తవ్యంలో ఈ జాడ్యం ఏంటండి నాకు అర్థం కాదు. అమ్మాయి చెప్తే మాట్లాడకూడదా, అమ్మాయి మంచి విషయం చెప్తే మాట్లాడకూడదా? స్వరం అండి చాలా వండర్ఫుల్, వాయిస్ అనేది చాలా వండర్ఫుల్. సౌండ్ను బట్టి చాలా హీలింగ్ థెరపీస్ కూడా జరుగుతున్నాయి మెడికల్ ఫీల్డ్లో. మీరు వెళ్ళండి నాన్న. స్వరాన్ని బట్టి మ్యూజిక్ని బట్టి చాలా హీలింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నారు. చాలామంది అంటూ ఉంటారు సమాజంలో, ఒక రిఫరెన్స్ చూపిస్తారండి. ఆ రిఫరెన్స్ ఏంటంటే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కాని మాటలాడుటకు వారికి సెలవలేదు. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను, సంఘంలో స్త్రీ మాటలాడుట అవమానకరము. ఈరోజు స్త్రీల సదస్సు పెట్టాం కదా కాంతికల అఫీషియల్ ఛానల్లో, లైవ్ లింక్ వెళ్తుంది. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం నేను, అలాగే మా వదినమ్మ, ఇంకా కొంతమంది పిల్లలు. సో కిందన ఆల్రెడీ అబ్బాయి ఎంత గొప్పగా చెప్తున్నారమ్మా, దేవుని మా వాక్యం చక్కటి స్వరంతో మీరు అందిస్తున్నారు, మా ఆత్మీయ జీవితాలు మెరుగుపడ్డాయనే కామెంట్స్ వస్తూ ఉంటే, అలాగే మా కిందన కామెంట్స్ కిందన అక్షింతలు కూడా వేస్తూ ఉంటారు. ఏమైనా తెలుసా, స్త్రీ మాట్లాడకూడదు, మీ భర్త దైవ సేవకుడు కదా మీకు చెప్పలేదా, మీ అన్నయ్య దైవ సేవకుడు కదా మీకు చెప్పలేదా, మౌనంగా ఉండాలి, షట్ యువర్ మౌత్ అని పెడతా ఉంటారండి కింద. అవి మాకు దీవెళ్ళాలనుకుంటాం మేము, ఎందుకంటే దేవుడు బైబిల్ అలా రాయించలేదా మాటలు, కాంటెక్స్ట్ అనేది మిస్లీడ్ చేస్తున్నారు, కొన్ని కొన్ని సందర్భాలు అనేవి తప్పుగా లీడ్ చేస్తున్నారు. చూడండి ఏమంటున్నారు, స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండాలి, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ధర్మశాస్త్రంలో కూడా ఉంది కదా. చాలామంది పర్సనల్గా టెక్స్ట్ మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారండి. ఎందుకు మాట్లాడుతున్నారు, యఫ్తా కుమార్తె గురించి మాట్లాడండి. స్టార్టింగ్ నా ఫస్ట్ మెసేజ్ అది, చాలా లోతైన విషయాలు. కిందింత బడుగు కామెంట్ పెట్టారు ఎందుకంటే స్త్రీ మౌనంగా ఉండాలి మాట. నేను ఏం కంటెంట్ చెప్పానో వినాలి కదా, లోతైన కంటెంట్ ఉంది అందులో, వినాలి కదా, లోతైన విషయాలు ఉన్నాయి, లోతైన విశ్లేషణ ఉంది, చాలా కొత్త కొత్త పాయింట్స్ మాట్లాడాను వినాలి కదా. అగ్నిస్తంభం మేఘస్తంభం గురించి దాని విశ్లేషణ చేసి చాలా అద్భుతమైన టాపిక్ మాట్లాడాను, అరే అది వినాలి కదా. స్వరం ఆడవాళ్ళదైతే ఏంటి, మగవాళ్ళదైతే ఏంటి, ఆ లోపల కంటెంట్ ఉందా లేదా, దేవుని వైపుగా మేము నడిపిస్తున్నామా లేదా, దేవుని యొక్క శక్తితో మేము మాట్లాడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక ఇద్దరు అమ్మాయి అబ్బాయి వచ్చారండి, వాళ్ళిద్దరూ పైకి చూడడానికి రూపం అమ్మాయి రూపం అబ్బాయి రూపం, కానీ లోపల ఉన్నటువంటి పవర్ ఏంటి, ఆత్మ. అలాగే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నది స్త్రీ అయినా పురుషుడైనా పై ఆకారం మాత్రమే మార్పు తప్ప లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మశక్తి ఎవరిలోనన్నా ఒకటేనండి, ఒకటే పరిశుద్ధాత్మశక్తి నడిపిస్తుంది ఇటు స్త్రీని పురుషుణ్ణి. అవునంటారా కాదంటారా చెప్పండి, బాప్తిస్మం పొందుకున్న తర్వాత పురుషునికి మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందా, పరిశుద్ధాత్ముడు పురుషుల్లోనికి మాత్రమే వెళ్తారా, స్త్రీలోకి వెళ్ళరా, వెళ్తారు కదా. అంటే మాలో కూడా అంటే స్త్రీలలో కూడా పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేస్తున్నాడన్నమాట. మరి ఈ రిఫరెన్స్ ప్రకారంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచిస్తే, కొత్త నిబంధనలో ప్రతి సందర్భాన్ని పౌలు గారు రాసినటువంటి 14 పత్రికల్ని మనం పరిగణనలోకి తీసుకుంటే, ఈ సందర్భం ఈ కొరింథీ సంఘానికి మొదటి పత్రికలోను అలాగే తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మాత్రమే మనకి కాంటెక్స్ట్ కనిపిస్తుంది, మిగతా ఎక్కడ ఈ టైప్ ఆఫ్ కన్వర్సేషన్ కనిపించదు. అంటే స్త్రీలు పర్టికులర్గా కొరింథు సంఘానికి స్త్రీలకు మాత్రమే ఈ అధ్యాయం ఈ వచనం వర్తిస్తుంది. కారణం ఏంటంటే పౌలు గారు ఇక్కడ వాక్యాన్ని బోధించొద్దు, స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పలేదండి. కొరింథు సంఘంలో కొన్ని పంచాయతీలు జరుగుతున్నాయి, కొన్ని వాదనలు జరుగుతున్నాయి, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లు జరిగే సమయంలో భర్తలు మాత్రం, పురుషులు మాత్రం దాన్ని చక్కగా కూర్చుని సమావేశమై క్లియర్ చేసేసుకోండి. స్త్రీలు కూడా అందులోకి ఇన్వాల్వ్ అయితే మనకి సగం తెలుసు, ఒప్పేసుకోవాలి, సగం తెలుసు సగం తెలీదు. మళ్ళీ కంటెంట్ అంతా ఎవరు చెప్పాలి, మనకి ఎవరు చెప్పాలి, భర్తలు చెప్పాలి. ఇప్పుడు అక్కడ అల్లరి జరుగుతుంటే, గొడవ జరుగుతుంటే ఏమండి ఏమైందండి ఆయన ఏమంటున్నాడండి అని అడిగితే ఇంకా పెద్దదవుద్దా అవదా. ఈలోపు పక్క ఆయన భార్య వింటూ ఉంటే అదుగో ఆవిడ అలా అంటుందని పెద్దదవుద్దా అవదా చెప్పండి గొడవ. సో అందుకని తక్కువ టైంలో ఈ గొడవ క్లియర్ అవ్వాలి, పంచాయతీ క్లియర్ అవ్వాలి. మీరు సైలెంట్గా ఉండండి అమ్మ, మీరు మాట్లాడకండి, మౌనంగా ఉండండి, సైలెంట్గా ఉండండి. ఒకవేళ ఏదైనా ఒకవేళ మీకు డౌట్గా ఉంటే కనుక ఇంటికి వెళ్ళాక మీ భర్తలను అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు.
ఇంటి దగ్గర క్లియర్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు దానికి సంబంధించిన అడ్వైజెస్ మీరు ఇంటి దగ్గర ఇచ్చుకోండి అన్న కాంటెక్స్ట్లో రాసినటువంటి సందర్భమే తప్ప ఎక్కడా కూడా స్త్రీ మాట్లాడకూడదనే మాట పౌలు గారు మాట్లాడలేదండి. నిజంగానే పౌలు గారు ఎవరిని రోల్ మోడల్గా చేసుకున్నారు? గట్టిగా చెప్పాలి ఆన్సర్. నేను డాష్ని పోలి నడుచుకున్న ప్రకారము అన్నారు. ఎవరిని పోలి? క్రీస్తుని పోలి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేన్ని ఫాలో అయితే పౌలు గారు ఖచ్చితంగా దాన్నే ఫాలో అవుతారు. పౌలు గారు దేన్ని ఫాలో అయితే మనం అందరం కూడా దాన్నే ఫాలో అవ్వాలి అనే ఒక కీ పాయింట్ మీద క్రైస్తవ్యం వెళ్తుంది. ఐమ్ రైట్? ఇందుకి క్రీస్తు ఎక్కడైనా స్త్రీలను వివక్షతో కానీ చిన్న చూపుతో కానీ చూసారా అండి? ఎక్కడైనా ఎనీ రిఫరెన్స్? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సమయంలో కూడా పుట్టబోతున్నాడనే సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లూకా సువార్తలో ఒక అద్భుతమైన మాట చూద్దాం. లూకా సువార్త ఈ రిఫరెన్స్ ఇలాగే ఉండండి, దాన్ని ఆలోచిద్దాం. లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువారి జీవన విధానంలో స్త్రీల పాత్ర గురించి మనం ఆలోచిద్దాం. లూకా సువార్త ప్రారంభ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. ఏమంటున్నారట? ఎవరైనా కన్యకగా ఉండి నువ్వు గర్భాన్ని ధరిస్తావమ్మా అంటే ఎవరన్నా యాక్సెప్ట్ చేయగలమండి దాన్ని? కానీ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే మరియా ఉపాసన పట్టిందో, ఎప్పుడైతే తను ధర్మశాస్త్ర విషయంలో నాలెడ్జ్ సంపాదించుకుందో, ఆటోమేటిక్గా ఈ రక్షకుడు ఇమ్మానుయేలు, ఈ లోక రక్షకుడు, ఈ పేర్లన్నీ విన్నప్పుడు ఆమెకి ఒక విషయం అర్థమైంది. కన్యక గర్భవతి అగును, కుమారుణ్ణి కనును అని యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట నా జీవితంలో నెరవేరుతుందన్నమాట అని ఆమె యాక్సెప్ట్ చేసింది. చూడండి, చాలా సాహసమే అది. చాలా సాహసోత్పేతమైనటువంటి నిర్ణయం మరియ తీసుకుంది. ఏమంటుంది? ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఇదిగో నా జీవితం ఇస్తున్నాను, మీ చిత్తం ప్రభువా అని కమిట్మెంట్ కలిగిన వారిలో ఒక స్త్రీ, ప్రప్రథమంగా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో జీవన విధానంలో ఒక స్త్రీ మనకి ఫస్ట్ పాఠంగా కనిపిస్తుందండి. ఆయన 7వ రోజు 8వ రోజు సున్నతి చేయాలనుకున్న సందర్భంలో కూడా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త్రి కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఆ మాట పక్క పేజీలోనే 2వ అధ్యాయము 36వ వచనం చూస్తే, ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను అనే మాట రాయబడింది 38వ వచనం. 2వ అధ్యాయము లూకా సువార్త 38వ వచనం. ఆమె కూడా ఆగడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఏం చేస్తున్నారట ఈ ప్రవక్త్రి? ఖాళీగా కూర్చోలేదండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి నాకు తెలుసంతే, ఆ విషయము నేను సమాజానికి చెప్పాలి, నా గళం విప్పాలి, నా గొంతు విప్పాలి అనుకుంది. షీ వాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ స్క్రిప్చర్స్. అంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రతి మాట ఆమె అవపాసన పట్టిందండి. నాలెడ్జ్ సంపాదించుకుంది, జ్ఞానం సంపాదించుకుంది. ఎంత వయసు తెలుసా ఆమెకు? సుమారు 84 ఏళ్ల వయసు దాటిపోయినా యేసు గురించి విషయం తెలియగానే, లోకరక్షకుడు గురించి విషయం తెలియగానే గొంతు మెదపకుండా ఉండలేకపోయిందండి. గళాన్ని విప్పింది, గొంతుని విప్పింది. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఉన్నారు కదా సమాజంలో. అందరూ మనకి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అక్కడ మేల్ డాక్టర్ లేరండి, ఫీమేల్ డాక్టరే ఉన్నాడు అంటే వెళ్తారా అండి? వెళ్ళరా? రక్తం గారిపోతుంది మీ భర్తకి, ప్రాణం పోయేలా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వేగంగా తీసుకుని అంబులెన్స్ ఎక్కించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మేల్ డాక్టర్స్ లేరండి, ఫీమేల్ డాక్టరే ఉంది, వైద్యం చేయించుకుంటారంటే అబ్బాయి నాకు అసలు వద్దు, ఆవిడ అసలు చేయకూడదని అంటారా? ప్రాణం పోకుండా చూసుకుంటారండి. ఎందుకంటే ఆమె వైద్య వృత్తిలో వైద్యానికి సంబంధించి నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు యుఎస్లో అయితే ఈ గైనకాలజీకి సంబంధించి కానివ్వండి, ఏ స్పెషలిస్ట్గా అయినా 12 ఇయర్స్ ఇంచుమించుగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఆడవాళ్ళంటే చిన్నగా చూడకండి, సమాజంలోకి వెళ్ళి చెప్పండి ఓన్లీ మేల్ డాక్టర్స్ మాత్రమే వైద్యం చేయాలి, డాక్టర్స్గా అవ్వాలి, ఫీమేల్స్ అవ్వకూడదని చెప్పండి, మొత్తం దేశం అంతా దద్దరించేయరు మీరు. చెప్పండి ఒకసారి ఆలోచించండి. అంటే మేల్సే కాదు, ఫీమేల్స్ కూడా చదువుకుంటే డాక్టర్స్ అవ్వచ్చు అన్నమాట, వైద్యం చేయొచ్చు అన్నమాట కదా. శరీరానికి ఉన్న రోగం వస్తేనే ఆడవాళ్ళైనా పర్వాలేదు, మగవాళ్ళైనా పర్వాలేదు అనే లోకం అంటుంది. సమాజం నిజంగా తెలివైందే, కానీ క్రైస్తవ్యం ఎంత అవివేకంలో, అజ్ఞానంలో ఉందంటే
ఆత్మీయ స్థితిలో దిగజారిపోతుంటే, పతనావస్థకి వెళ్ళిపోతుంటే మేము వాక్యం బోధిస్తామంటే స్త్రీలు వస్తే మేము వినమంటున్నారు, స్త్రీల స్వరం వినబడిందా మేము వినమంటున్నారు, మాట్లాడొద్దంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు అలా చేశారా? అన్న అనే ఒక ప్రవక్త్రి 84 వయసులో కూడా క్రీస్తు సువార్తను ప్రకటించింది. ఆయన 30 జీవితకాలం తర్వాత, ఆఫ్టర్ 30 యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని చూస్తే కొంతమంది స్త్రీలు ఉన్నారండి. ప్రాముఖ్యంగా లూకాసు వార్త 8 ప్రారంభ వచనం. మనకి యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంటే ఒకటే గుర్తొస్తుంది, బండ గుర్తు. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారి జీవితం, ఆయన వంశావళి, ఆయన జీవన విధానం అనగానే, ఆయన పరిచర్య విధానం అనగానే, సేవా పరిచర్య అనగానే మనకు మైండ్లో బ్లింక్ అయ్యే కొంతమంది ఉంటారు. ఎవరాళ్ళు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అన్నానండి, ఆయన సేవా పరిచర్య అన్నాను. ఎవరు గుర్తొస్తున్నారు మీకు వెంటనే? చెప్పే ఆన్సర్ రైటే, కరెక్ట్గా చెప్పండి. వెరీ గుడ్, శిష్యులు కనిపిస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం 12 శిష్యులతో ముడిపడి ఉంది అనేది మన ఆలోచన. ఒకసారి ఇక్కడ చూద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను, ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. తర్వాత అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అండర్లైన్ చేసుకోండి, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియ, హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజాబార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త గురించి ఎవరు విన్నారు? అనేక మంది స్త్రీలు విన్నారు. 12 అపోస్తులు ఇక్కడ ఉన్నప్పటికీ అనేక మంది స్త్రీలు ఏం చేస్తున్నారు? వాక్యం విన్నారు. వినిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టలేదండి. ఆయన ఎంతవరకు వెంబడించారో తెలుసా? వీళ్ళు మామూలు కాదు, చాలా డబ్బున్న వాళ్ళు. హేరోదు ఇంట గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడంటే, కూజా అతనికి భార్యగా ఉందంటే యోహన్న ఎంత ఆస్తిపరాలో ఆలోచించండి. మనకి అంత ఆస్తి ఉంటే ఏం చేస్తాం? మన పిల్లలు, మన మనవలు, మునిమనవలు, మునిమనవల పిల్లలు అందరికీ సరిపడా ఆస్తిని అంతటినీ మనం కూడబెట్టుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్లో వేసుకుంటాం, చక్కగా స్టోర్ చేసుకుంటాం, బంగారాలు కొనుక్కుంటాం, పొలాలు కొనుక్కుంటాం, ఆస్తి అంతా ఒక దాని మీద పెట్టుకుంటాం. కానీ వీళ్ళు నిజమైన విషయాన్ని కనుగొన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు, మా ప్రాణం పోతే ఈరోజు పరలోకంలో ఉండాలి మేము, క్రీస్తుని మేము అందుకని నమ్మాలని వాళ్ళకున్నటువంటి ఆస్తిని అంతటిని ఫలంగా పెట్టేశారు ఈ స్త్రీలు. ఇంకొక సందర్భాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా నేను తీసుకెళ్ళాను, కానీ మరలా సిలువ వేసే సమయానికి మనం వెళ్ళిపోదాం. అక్కడ ఎవరున్నారు? ఇక్కడైతే మనకి శిష్యులు కనిపిస్తున్నారు 12, గమనించండి. 12 శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మరణానికి మనం వెళ్తే, యోహాను సువార్త 19:25 ప్రారంభం నుండి మీరు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతూ, ఇబ్బంది పెడుతూ, ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన మీద ఉమ్మి వేసి, గుద్దుతూ చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు 19 మొత్తం మీరు చదువుకోండి. ఇప్పుడు మనం 25 చూద్దాం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచియుండిరి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారట? అపోస్తులు లేరండి, 12 అపోస్తులు లేరండి. ప్రారంభం నుంచి నడుచుకుంటూ వచ్చారు కదా, యేసుని వెంబడించారు కదా. మరి సిలువ మరణం అనే ఒక బాధాకరమైనటువంటి ఘట్టం, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చేసరికి 12 శిష్యులు ఏమైపోయారు? గల్లంత అయిపోయారు. ఎమ్ఏ రైట్? ఎవరు కనిపిస్తున్నారండి? స్త్రీలు, ఆణిముత్యాలు, వండర్ఫుల్ క్యారెక్టర్స్ అండి, వజ్రాలండి, ముత్యాలు లాంటి క్యారెక్టర్స్ అండి వీళ్ళవి. చూడండి, మొత్తం అందరూ స్త్రీలు కనిపిస్తున్నారట. 26 యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును, ఒక్క మేల్ క్యారెక్టర్ కనిపిస్తుంది, దగ్గర నిల్చుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ మాట నిజంగా ఆలోచిస్తుంటే గుండెలు తరిగిపోతాయండి. ఎందుకంటే మన బిడ్డలకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒక చిన్న గాయం అయితే మనం తట్టుకోగలమా? ప్రాణం మీదకి వచ్చేస్తే తట్టుకోగలమా? తట్టుకోలేం. మొన్న విశ్వాకు ఒంట్లో బాగాలేదు, మీ అందరికీ తెలుసు, ప్రేయర్ చేశారు. విశ్వ ఇంచుమించుగా 30 చేశారండి బాబుకి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 4-5 ఎలాగో గడిపేశాడు పాపం. నొప్పి వస్తున్నా, యేసుని జ్ఞాపకం చేసుకున్నానా? యేసుని జ్ఞాపకం చేసుకో, యేసుని కొరడాలతో కొట్టారు జ్ఞాపకం చేసుకో, దానికంటే ఈ బాధ పెద్దది కాదు అని చెప్తూ వాడిని మౌల్ చేస్తూ ఉన్నాను. రేపు డిశ్చార్జ్ చేస్తారనగా ముందు రోజు మీ అన్నయ్య గారు వచ్చారు. అప్పుడు
ఈ చేతికి ఉన్న సెలైన్ పెట్టేది ఈ చేతికి మార్చారు, అప్పటికే 3 సార్లు మార్చేశారు, ఇది 4వసారి మారుస్తున్నారు. మారుస్తుంటే నేను ఇంకా నాకు తెలుసు కదా ముందు నుండి ఎలా ఉంటుందో, ఆ పెయిన్ చూడలేక ఏమంటే కొంచెం ఇది ఒక్క రోజుకి ఇది ఒక్క పూటకి మీరు హ్యాండిల్ చేయండి, నేను బయట నిలబడతాను, నేను వాడి స్వరం వినలేకపోతున్నానండి, నాకు గుండెల్లో చాలా బాధగా ఉంది, బెంగగా ఉంది మనసు అంతా, నేను తట్టుకోలేకపోతున్నానని అంటే, లేదు యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, అది కష్టమే కానీ నువ్వు భరించాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు దాన్ని ట్యాకిల్ చేయాలి, ట్యాకిల్ చేయమన్నారు. కూర్చున్నాను నాతో పాటు 4 పట్టుకున్నారు వాడిని. వాళ్ళ నాన్నగారేమో, నానా ఏమి టెన్షన్ పడక అసలు భయం లేదు, ఏం నొప్పి ఉండదు, ఏం కాదు ఏం కాదు అని చెప్తున్నారు పాపం, వెనకాలను ప్రాంప్ట్ చేస్తున్నారు, నీకేం భయం లేదు, ఇలా సూది గుచ్చుతారంతే వెంటనే మెడిసిన్ ఎక్కిచ్చేస్తారు, ఏం భయం ఉండదు, టెన్షన్ పడకు, బాధపడకంటే వాడి బాధ ఎలా వివరించాడో తెలుసా అండి, నాన్న నాకు ఎంత బాధ వస్తుందో మీకు తెలియట్లేదు నాన్న, ఎంత నొప్పి వస్తుందో మీకు తెలియట్లేదు నాన్న, నాకు చాలా నొప్పిగా ఉంది నాన్న, ఓర్చుకోలేకపోతున్నాను నాన్న, ఇది మీకు పెడితే మీరు అసలు తట్టుకోలేరు నాన్న, నేను కాబట్టి తట్టుకుంటున్నాను నాన్న అని ఆ ఎక్స్ప్రెషన్ను చూస్తున్నప్పుడు ఒక తల్లిగా నేను తట్టుకోలేకపోయానండి, మీరైతే తట్టుకోలేరు నాన్న, మీ వల్ల కాదు నాన్న, చాలా నొప్పిగా ఉంది నాన్న, తట్టుకోలేకపోతున్నాను నాన్న, బాధగా ఉంది నాన్న, మీకు తెలియట్లేదు నాన్న ఈ నొప్పి అంటున్నప్పుడు మొత్తం ఎలాగో పెట్టేశారు, ఇంకా లాస్ట్ బాబుని అక్కడ పెట్టేసి ఇంకా నాకు దుఃఖం ఆక చాలా బాధగా అనిపించేసిందండి నాకు. అప్పుడు నాకు గుర్తొచ్చినటువంటి ఒక సందర్భం, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి, ఆ తల్లి బిడ్డ కడుపులోంచి వచ్చాడు, ఎదిగాడు, 33.5 ఏళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, కొరడాలతో కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, గుద్దుతున్నారు, ఉమ్ములేస్తున్నారు, వస్త్రాలు పీకేస్తున్నారు, లాగేస్తున్నారు. మీ బిడ్డ విషయంలో అలాంటిది ఏదైనా జరిగితే మీరు తట్టుకోగలరా? మనకంత కెపబిలిటీ లేదని తట్టుకోలేము, గుండెలు పగిలిపోతాయండి, అంత బాధ అనుభవిస్తున్నారు అక్కడ, కళ్ళ ముందు మరీ చూస్తూ ఉంది, అన్నిటినీ చూస్తూ ఉంది. నేను ఒక ఇంజెక్షన్ చేస్తేనే నా బిడ్డను చూడలేకపోయాను, నిజం చెప్తున్నాను, తట్టుకోలేకపోయాను, అన్ని బాధలు. నది వలే ప్రవహిస్తుందంట యేసుక్రీస్తు ప్రభువారి రక్తం, నది వలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలే ప్రవహిస్తుంది, మాంసపు ముద్ద ముద్దలుగా రాలిపోతుంది. అటువంటి సమయంలో కొడుకుని చూసుకుని ఆ సిలువ మీద, నా కొడుకు ఏమైపోతాడా అని ఆలోచించుకుంటుందో తల్లి, నా తల్లికి ఏం కాకూడదని ఆలోచిస్తున్నవాడే నిజమైన లోక రక్షకుడు అంటే మహిళకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పది ఆలోచించండి. నా తల్లి ఏమైపోతుంది లేకపోతే, యోహాను నాకెంతో ఇష్టమైన శిష్యుడు కదా నువ్వు, నా తల్లిని చూసుకో, ఆమె మరణమయ్యేంత వరకు ఆమె బాధ్యత నీది అని సిలువ మీద పలికినటువంటి గొప్ప వ్యక్తి అండి. ఒక స్త్రీకి ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అలాంటిది. ఈరోజు బోధకులు స్త్రీయా గెట్అవుట్ అంటున్నారు, నా ఏ సలాన్ లేదు, నా ఏ సలాన్ని సువార్త ప్రకటిస్తావా, ప్రకటించండి అని ప్రోత్సహించండి. అత్తరుబుడ్డి ఒక స్త్రీ తీసుకొచ్చి, బేతనయ్య కుష్ఠరోగి అంటే ఒక స్త్రీ అత్తరుబుడ్డి, విలువగల అత్తరుబుడ్డి తీసుకొచ్చింది. తనకున్న ఆస్తి అంతా ఒక సంవత్సరం అంతా కష్టపడి ఉంటుందండి నాకు తెలిసి, సంవత్సరం అంతా కష్టపడి ఒక అత్తరుబుడ్డిని తీసుకొస్తే ఆ అత్తరుబుడ్డిని యేసుక్రీస్తు ప్రభు వారి కోసం పగలగొట్టి భూస్థాపన నిమిత్తం చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇలా చేస్తున్నావు? స్త్రీలు అసలు ఇలాంటి పరిచర్యలో ఉండకూడదు, గెట్అవుట్ అనలేదండి, నువ్వు పో, బయటికి పోవనలేదు. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో ప్రతి చోట ఈ స్త్రీ ఘనపరచబడాలి, ఈ సువార్త సువాసన వెదజల్లుతూనే ఉండాలన్నారు. అది యేసుక్రీస్తు ప్రభు వారి క్యారెక్టర్. ఒక వ్యభిచారి వచ్చి కళ్ళ ముందు వ్యభిచారిని తీసుకొచ్చి నిలబెడితే, పాపమందు పట్టబడినటువంటి స్త్రీని నిలబెడితే, ఈరోజు ఉన్నటువంటి అనేక మంది సో కాల్డ్ ప్రీచర్స్ తప్పు ఈమెదే అని చెప్తారు, స్త్రీదే తప్ప అయి ఉండొచ్చు అండి, పురుషుడు తప్పలేదు అని ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్కి వీళ్ళని తీసుకుని వెళ్ళుంటే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తెలుసా, అమ్మా ఈ తప్పు మరలా ఇంకెప్పుడు చెయ్యొద్దు, నీ మీద ఎవరు రాళ్ళు వేయలేదమ్మా. అమ్మా, వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, వాట్ ఎ హంబుల్నెస్, వాట్ ఎ లవ్ ఆయన మన మీద కలిగి ఉన్నారండి. ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. మన తండ్రి పక్షపాతి కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పక్షపాతి కాదు. ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే మార్కు సువార్త 15:40 వారిలో కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండ్రి. ఏ విషయాన్ని చూస్తున్నారంటే, కొందరు స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము విడుచుట చూచి అని ఉంది 39వ వచనంలో. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము విడుచుట చూచి అనే సందర్భం ఉంది. అక్కడ 40వ వచనం చూద్దామండి. ప్రాణము విడిచే సమయానికి కూడా స్త్రీలు ఉన్నారు, 12 అపోస్తలులు లేరు.
అర్థమైందా? సిలువేసే సమయానికి స్త్రీలు ఉన్నారు, సిలువలో మరణించే సమయానికి, ప్రాణం పోయే సమయానికి కూడా స్త్రీలు అక్కడ మనకు కనిపిస్తున్నారు. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండ్రి, వారిలో మగ్ధలేనే మరియయు, చిన్న యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియయు, సొలోమయు ఉండిరి అనే మాటలు రాయబడ్డాయి. ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉన్నారట. సో ప్రాణం పోయింది, ప్రాణం పోయేది కూడా కళ్ళతో చూశారండి. స్త్రీలు ఉన్నారు, ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు చూస్తున్నారు, ప్రతీది గమనిస్తున్నారు. ఈలోపు పిలాతు గారి దగ్గరికి అరిమతయ యోసేపు వెళ్తారు. ఈ సందర్భాలు మనం చదువుకున్నాం. యోసేపు గారు వెళ్ళినప్పుడు శతాధిపతిని అడుగుతారనమాట, యేసుక్రీస్తు ప్రభువార శవం ఏమైంది, ఆయన ఏమయ్యారు, బ్రతుకున్నారా, చనిపోయారంటే చనిపోయారయ్యా అంటే అప్పుడే చనిపోయారా, సరే అయితే అరిమతయ యోసేపుకి ఆ శవాన్ని ఇచ్చేసేయండి అని. అప్పుడు అరిమతయ యోసేపు దాన్ని సమాధిలోనికి పెడుతున్నప్పుడు ఎవరెవరు ఉన్నారో మనం చూడగలిగితే 46 వచనం, అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. 47 వచనం, మగ్ధలేనే మరియయు, యోసే తల్లి అయిన మరియయు, ఆయన ఎంచబడిన చోటు చూచిరి. అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? ఆయన సువార్త ప్రకటించే సమయం నుండి. వెళ్ళిపోలేదా? వెళ్ళలేదండి. కష్టాలలో యేసుతోనే ఉన్నారు, బాధలలో యేసుతోనే ఉన్నారు, నిందలలో యేసుతోనే ఉన్నారు, అవమానాలలో యేసుతోనే ఉన్నారు. యేసుని వెంబడించడం మానలేదు శిష్యులు, మానేసినట్టు. కోడికొస్తే కోడి కూసేలోపు 3 బొంకింది ఎవరు, స్త్రీయా పురుషుడా? గట్టిగా చెప్పండి, పురుషుడు. 30 ముద్దు పెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసిన వారి జాబితాలో ఎవరున్నారు? పురుషుడు. అలా చాలామంది యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి, కానీ స్త్రీలు విడిచిపెట్టి వెళ్ళలేదు. వీళ్ళు ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలంటే, ఒక వచనాన్ని చూసుకుందాము. లూకాసు వార్త 24:9 ఇది డౌన్ నుంచి మీరు చదివితేనండి. ఆదివారమున తెల్లవారుచుండగా ప్రొద్దుకృంకే సమయానికి చీకటి ఇంకా ఉంటుండగానే స్త్రీలు, ఆ కాలంలో ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని, ఆ సమాధిని వెతుక్కుంటూ వెళ్ళారు. సమాధులలో కూడా, సమాధి ఉండే ప్లేస్లో కూడా వెళ్ళడానికి వాళ్ళు ధైర్యం చేశారండి, నా యేసు అని. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి 19 సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులనియు 11 శిష్యులకు తక్కిన వారి అందరికీ తెలియజేసేది ఎవరు? ఎవరు? ఆ కింద 10 ఉంది, మగ్ధలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను ప్రకటించారండి. కానీ అప్పుడు శిష్యులు నమ్మారా? నమ్మలేదు అనే మాట ఇక్కడ రాయబడింది. ఇంకొక చోట వాళ్ళు సందేహపడ్డారట, ఆలోచనలో పడ్డారట, నిజమేనా అని. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మరణ పునరుత్థానములను ఫస్ట్సారి గళం విప్పి ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరు? స్త్రీలు. ఇప్పుడు చెప్పండి, ఇతన్ని యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవ్వాను అని చెప్పినటువంటి పౌలు గారు స్త్రీల యొక్క గొంతును నొక్కేస్తారా? మౌనంగా ఉండండి మాట్లాడకండి అంటారా? గెట్అవుట్, మీరెవరు మాట్లాడడానికి అంటారా? నో. కాంటెక్స్ట్ అనేది మిస్లీడ్ అయిపోయింది. ఒక సందర్భాన్ని చూద్దాం, త్వరగా ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 21:7 ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ కాంటెక్స్ట్లో కూడా పౌలు గారు అలాగే స్పందించాలండి. ఒకసారి చదువుదాము 21:7 మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలేమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7 ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఎవరట? 7 ఒకడైన ఫిలిప్పు ఇంటికి వచ్చి అక్కడ ఉన్నాడంట. ఎవరు? ఇందాక మనం మాట్లాడుకున్నామే, కొరింథు పత్రికలో పౌలు గారు మాట్లాడారు, ఆ పౌలు గారే ఇక్కడ ఫిలిప్పు ఇంటికి వచ్చిన్నారండి. ఆ ఫిలిప్పుకి 4 కుమార్తెలంట. ఎవరు వాళ్ళు? పురుషులా స్త్రీలా? విమెనే కదా, గర్ల్సే కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించుచుండిరి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అనుంది. ఒక పక్కన ఫిలిప్పు కుమార్తెలు 4 ప్రవచిస్తూ ఉంటే, మీరేంటి ప్రవచించే స్త్రీలు మాట్లాడకూడదని అక్కడ నోరు నొక్కేయాలి కదండి పౌలు గారు. నొక్కాలా నొక్కొద్దా? పోనీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరగలేదు, ఆయన ఉంటుండగా జరిగింది. అనేక దినములు ఉన్నారు, అనేక దినములు ఫిలిప్పు కుమార్తెలు ఆ గళాన్ని విప్పుతూనే ఉన్నారు, ప్రపంచానికి చెబుతూనే ఉన్నారు. డైరెక్ట్గా ఈ వాక్ బైబిల్ నుంచి, ధర్మశాస్త్రం నుంచి చెప్పింది కాదు ఇది, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. ఆ స్త్రీలు, ఆ కన్యకలు మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప వండర్ అండి బైబిల్! ఇంత గొప్ప లోతైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి.
ఇంకా సమయం లేదు కాబట్టి రిఫరెన్సెస్ చూపించట్లేదు, కానీ అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మీరు చూస్తే ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను. ఒక్క రిఫరెన్స్ 18వ అధ్యాయము ప్రారంభం నుండి మీరు చదువుకోండి. అక్కుల ప్రిస్కెల్ల అనే సందర్భాలు ఉంటాయి ఇక్కడ. పౌలు గారు అక్కడికి వెళ్ళి దేరాలు వాళ్ళతో పాటు కుట్టుకుంటూ క్రీస్తు గురించి సమాజ మందిరంలో వాదిస్తూ తర్కిస్తూ అనేక మందికి చెప్తున్న సమయంలో ఆయన ఉన్నటువంటి ఇల్లు ఎవరిది అంటే అక్కుల ప్రిస్కెల్ల ఇల్లు. సో అక్కుల ప్రిస్కెల్ల అనే ఇద్దరు కూడా దేవుని పరిచర్యలో క్రీస్తు గురించి ప్రకటించారా ప్రకటించలేదా అనేది మనం చూస్తే 26వ వచనం అతన్ని చేర్చుకుని, ఇక్కడ అపొల్లో అనే ఆయన చాలా విద్వాంసుడు, ధర్మశాస్త్రం అందు చాలా ప్రావీణ్యత కలిగిన వాడు. ఈయనకి ఎవరి గురించి తెలియదు అంటే క్రీస్తు గురించి తెలియదని. సో ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు క్రీస్తు గురించి? అక్కులకు, ప్రిస్కెళ్ళకు. అప్పటికి పౌలు గారు ఉన్నారా? ఆయన సువార్త పరిచర్యలో ఆయన వెళ్ళిపోయారు. సో ఈ అక్కుల ప్రిస్కెళ్ళ ఇద్దరు ఏం చేశారంటే, చదవండి, అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషద పరిచిరి అనుందా. అక్కుల అపొల్లోకు దేవుని వాక్యమును చెప్పి విషద పరిచాడు అనుందా. ఎప్పుడైనా మనం బైబిల్ చదివేటప్పుడు ఇలాగే చదవాలండి. అకుల ఒక్కడే, ఎందుకంటే పౌలు గారు ప్రిస్కెళ్ళను మాట్లాడద్దు మౌనంగా ఉండాలన్నారు కాబట్టి ప్రిస్కెళ్ళ ఇంకా మాట్లాడదు, నేనొక్కడనే అపోలోకి ప్రకటిస్తున్నాను, నేనొక్కడనే విషదపరిచానని ఉందా? నో, విషదపరిచిరి. వీళ్ళ విశ్వాస జీవితం, వీళ్ళ సువార్త పరిచర్య ఎంతవరకు కొనసాగిందో తెలుసా అండి? రోమపత్రిక 16వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో ఒక లోతైన మాట రాయబడింది. 16వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కెళ్ళకును అకులకును అంటారు, ఎంట ఉన్న సంగమునకు అంటారు, అన్యజనులను చేర్చుకున్నారు అని అంటారు. అంటే అకుల ప్రిస్కెళ్ళ అనే పదాలు ఎలా మారిపోయాయి? ప్రిస్కెళ్ళ అకుల అంటే ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వచ్చేసారు? ప్రిస్కెళ్ళ అంటే ప్రిస్కెళ్ళ చాలా గొప్పగా నడిపిస్తుంది అండి, సంఘాన్ని నడిపిస్తుంది, అన్యజనులందరినీ కూడా నడిపిస్తుంది. ఒక సేవా పరిచర్యలో ఆమె ముందటి స్థానంలో ఉంది. పైన చూస్తే ఫీబే గారు కూడా ఓడ ప్రయాణంలో ఆమె లెటర్ పట్టుకుని వస్తున్నారు. లెటర్ పట్టుకుని రావడమే కాదు, నాకు సువార్త పరిచర్యలో ఆమె నాకు సహకారి. ప్రిస్కెళ్ళ, అకుల, తర్వాత ఫీబే గారు, పెర్సిస్సు, ఇంకా చాలామంది స్త్రీల పేర్లు ఇక్కడ ఉంటాయండి. సో ఇంకా సమయం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. పౌలు గారు ఇంకొక మాట అంటారు తెలుసా అండి, అది ఆ మాట ఏంటంటే, మీరు మంచి ఉపదేశము చేయు స్త్రీలుగా ఉండండి అని రాశారు. స్త్రీలు లేకపోతే కుటుంబంలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిన్న ఈరోజు ప్రోగ్రామ్ కోసం అని మా వదినమ్మకి కాల్ చేశాను. నిన్న కాల్ చేసిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందంటే, విశ్వాకి హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు, బట్ 10 డేస్ యాంటీబయాటిక్ యూజ్ చేయమన్నారు. నేను కాల్ చేసి పెట్టే వరకు కూడా నన్ను ఎన్ని వందల వేల ప్రశ్నలు అడిగాడండి విశ్వ. దానికి నేను సమాధానం చెబుతూ ఇంక వదినమ్మతో మాట్లాడలేక పెట్టేశాను ఫోను. అంటే పిల్లలకి నేర్పించే బాధ్యత తండ్రి కంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది. తల్లి ఉపదేశిస్తేనే కదండి పిల్లలు చక్కగా ఎదుగుతారు. ఈరోజు సమాజం అలా మారిపోయిందంటే తల్లి పిల్లల పట్ల తీసుకోవాల్సినటువంటి మంచి ఉపదేశం తీసుకోవట్లేదు. సెల్ ఫోన్స్, టీవీలు, సీరియల్స్, ఇంకా టిక్టాక్లు, స్వైప్లు, అన్నీ స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లలకి సత్యమైన వాక్యాన్ని చక్కగా విషదపరచలేకపోతున్నారు. ప్రియులారా ఆలోచించండి, ఇంటి దగ్గర మనం మంచి ఉపదేశం చేయాలి, మనం మంచిగా బ్రతకాలి, భర్తలను కాపాడుకోవాలి, పిల్లలను చక్కగా పెంచుకోవాలి, సంఘంలో మనం మాట్లాడాలి, అనేక మందికి ప్రకటించాలి. భర్తలు మన నోరు నొక్కేసే విధంగా ఉండకూడదని, చాలామంది భర్తలు మంచిగానే ఉంటారు, ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉండి మీ హృదయం ఏమైనా గద్దిస్తే కనుక ఖచ్చితంగా మీరు మారుతారని అనుకుంటున్నాను. చాలామంది మిషనరీస్ ఉన్నాయండి. మేరీ స్లెసర్ అనే ఒక మిషనరీ, ఆ మిషనరీ మనం ఆలోచిస్తే ఆమె లేకపోతే ఆఫ్రికా ఖండంలో చాలామంది అప్పటికి మారి ఉండేవారు కాదేమో. చాలా మార్పు తీసుకొచ్చింది. క్రూరులు, మూర్ఖులు ఉండేవారు ఆఫ్రికా ఖండంలో, కానీ ఆమె ఒక్కత్తిగా వెళ్ళింది, ఒంటరిగా వెళ్ళింది, క్రీస్తు గురించి పరిచయం చేసింది, వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానపు పొరల్ని తొలగించింది. ఎంతోమంది మిషనరీస్, ఇద్దరు చిన్న కవల పిల్లలు పుడతానట, ఒక పాప, ఒక అందులో ఒక బాబు రాకాసి బాబు అని, వాళ్ళు తీసుకెళ్ళి అడవుల్లో వేసేసేవారట బుట్టల్లో పెట్టుకుని. కానీ వాళ్ళలో అవగాహన కలిగించి ఆ బుట్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్త పరిచి వాళ్ళని కాపాడినటువంటి ఒక మాతృమూర్తిగా ఆ మేరీ స్లెసర్ ఉందండి. అనేక మందిలో క్రీస్తు గురించి ప్రకటించింది. అటువంటి గొప్ప గొప్ప మిషనరీస్ కూడా స్త్రీలు చేశారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము అనేక మందికి సువార్త ప్రకటించే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. మన గళం విప్పే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. స్త్రీలకు చాలా గొప్ప ప్రాముఖ్యత, ప్రాశస్త్యత ఇచ్చారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనమందరం మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దుదాం.
అటువంటి గొప్ప స్థితిలో ప్రభు మనల్ని అందరినీ నిలువబెట్టాలని నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ చేద్దామండి. అత్యంత ప్రేమమయుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు దేవా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ భూమి మీద మాకు చాలా విలువైనటువంటి పని ఇచ్చారు దేవా. ఆ పనిని మేము విస్మరించకుండా తండ్రి, భర్త ఎడల, పిల్లల ఎడల, సమాజము ఎడల, మా ఎడల మేము మీ యొక్క వాక్యంతో మమ్మల్ని మేము అలంకరించుకుంటూ కుటుంబాన్ని అలంకరిస్తూ దేవా తండ్రి, యెరూషలేము కుమార్తెలు ఎలా అయితే నగరికై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అనే మాట మీరు రాయించారు. మిమ్మల్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారని రాయించారు దేవా. అటువంటి స్త్రీలుగా గొప్ప సైన్య సమూహంగా ఈ మాటలు వింటున్న మా అందరినీ దేవా మీరు తయారు చేయండి. వేగంగా మీ యొక్క పనులు మేము చేసి మీరు నా మహాలోకానికి మేము చేరుకోవాలి దేవా. అటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని, తదుపరి మాట్లాడబో మీ యొక్క దాసురాలికి మరింత ఆత్మ సహాయం అనుగ్రహించండి. శక్తిని బలాన్ని ఇవ్వండి దేవా తండ్రి. తన పరిచర్యను కూడా తండ్రి వేగవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళమని, అనేక మంది దేవా దీవెనలు ఆశీర్వాదములు పొందుకుని దేవా తండ్రి మీకు మహిమకరంగా మేము జీవిస్తూ మేము బ్రతకడానికి సహాయం అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనములు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.